కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి జనరల్ సెక్రటరీ అద్దెంకి దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్టీపీ యువజన విభాగం టీ సేవ్ పేరు మీద ఒక సామాజిక బాధ్యతతో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ అంశం. దాంతో పాటు వారికి కృతజ్ఞతలు కూడా. సోదరి శర్మిలమ్మ గాని, పెద్దలు గద్దర్ గారు గాని, గట్టు గారు గాని, మా ఎన్ఎస్వై ప్రెసిడెంట్ గారితో పాటు రామకృష్ణన్ ఉన్నాడు, జనార్దన్ గారు ఉన్నారు. మొదటగా రాజకీయ పక్షాలు ఏవైనా ప్రజా సమస్యలున్నప్పుడు ఏకతాటి మీదకి రావాల్సిన సామాజిక బాధ్యతను, రాజకీయ బాధ్యతను గుర్తెరగాలి. విభిన్న సిద్ధాంతాలు, విభిన్న విధానాలు ఉండొచ్చు కాక, విద్యార్థి నిరుద్యోగి రోడ్డున పడితే శశబిషలతో, సిద్ధాంత రాద్ధాంతాలతో కలవలేని రాజకీయ వ్యవస్థే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనుక ఉంటే అంతకంటే రాజకీయ దివాలా కోరుతున్నాం, ఇంకొకటి ఉండదు. కాబట్టి అలా వైఎస్ఆర్టీపీ పెట్టిండు కాబట్టి నేను రాలేకపోతున్నా, వైఎస్ఆర్టీపీ యూత్ వింగ్ పెట్టింది కాబట్టి ఇంకో పార్టీలా రాలేకపోతున్నా, షర్మిలమ్మ పెట్టింది కాబట్టి నేను ఇంకో సంఘంగా రాలేకపోతున్నా అనే అంశం కంటే కూడా ఈ అంశం గత కొన్ని రోజులుగా విద్యార్థి లోకాన్ని, యువజన లోకాన్ని కుదుపుతుంటే ప్రతి ఒక్కరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అది వేదిక ఏదైనా సరే. ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం, లేదంటే నిరుద్యోగాల గురించి మాట్లాడితే రోజు మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఒక కలిసి ఐక్య కార్యాచరణ అనేది ఉండలేదు. ఇలా గద్దర్ అన్న లాంటి వాడు తెలంగాణ 69 మూమెంట్ నుంచి, 2001 నుంచి, 2009 నుంచి, తర్వాత 14 నుంచి కూడా పోరాట యోధుడిగానే ఉన్నాడు. ఏ వేదిక మీదనైనా వచ్చి చెప్తున్న అంశాలు ఏంటి, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో యువత యొక్క సర్వతోముఖాభివృద్ధి మాత్రమే పాలకుల యొక్క లక్ష్యం కావాలి. 60% జనాభా ఉంది తెలంగాణలో యువత. 30 లక్షల మంది కనీసం మోస్ట్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 30 లక్షల పైచిలకు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అంటే ఏజ్ దాటిపోయి ఉపాధి అవకాశాల కొరకు అరులు చాలుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ దాదాపు 2 కోట్ల యువత ఉంది ఈ రాష్ట్రంలో. మరి యువత గురించి ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? వాడు సొంటకాయగాడు అంటాడు కేటీఆర్ ఏమంటున్నాడు, ఏం బాధ్యత ఉంది మీకని మీడియా అని అంటున్నాడు. అరే బేవకూఫ్, నీకేం బాధ్యత ఉన్నది? నువ్వు ఒక యువకునివి. ఈ రాష్ట్రంలో 1200 మంది అమరులైతే ఈ రాష్ట్రం ఏర్పడ్డది, ఆత్మ బలిదానాల యొక్క ఫలితం ఈ రాష్ట్రం. ఇవాళ పేపర్ లీక్ అయితే ఇద్దరు అని చెప్పి తప్పించుకునే ఇలాంటి పనికిరాని చెత్త మంత్రుల వలన ఇవాళ రాష్ట్రం ఇట్లా పాడుపడుతున్నది. యువతికి ప్రతినిధి అయితే, నీకే బాధ్యత ఉంటే ఇలా నవీన్ ఎందుకు చనిపోయిండు ఒకసారి చూడు, ఏం రాసిండు, ఐఎమ్ జాబ్లెస్, ఐఎమ్ యూజ్లెస్ అని. ఇది సగటు యువత యొక్క ఆలోచన విధానం ఇవాళ తెలంగాణలో. ఒక్కొక్క ఊర్లో 6 బెల్ట్ షాపులు పెడితే దరిద్రులారా మీరు, నువ్వు నీ అయ్య కలిసి. ఇది చాలదు అన్నట్టు ఢిల్లీ దానికి మీరు వాక్తిరి, నువ్వు నీ చెల్లె కలిసి. లక్షకు పైచిలకు బెల్ట్ షాపులు పెట్టే దమ్ము ఎవడిచ్చిడు, నీకు బాధ్యత ఎవడిచ్చిడు దరిద్రుడా చెప్పు కేటీఆర్. మున్సిపల్ శాఖ మంత్రి అంటాడు దాంట్లో అక్రమాలు జరిగితే నాకు సంబంధం లేదంటాడు. ఐటీ శాఖ అంటాడు లీక్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా, డేటా సెక్యూరిటీ అనే పదం ఎరకనా వాడు ఒకడు వచ్చిడు మొన్న ఫాల్కాన్ కంపెనీ వాడు, నేనెక్కడ చూడలే ఇట్లాంటి రాష్ట్రాన్ని అమెరికా తర్వాత నాకు ఇదే కనబడుతుందని. ఒరే పిచ్చి సన్నాసి, వాడు అటెండర్ కూడా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి పేపర్ తీసుకుపోయి తన లవర్లకు పెట్టుకుంటున్నా దరిద్రుడా, తెలుసుకోండి ఇది మీ డేటా సెక్యూరిటీ. ఐటీ శాఖ మంత్రి అట ఎంతమందికి పోయింది, మళ్ళీ ఇంకా దరిద్రానికి. బండి సంజయ్కి పంపిన ఒక చర్చ, వాట్సాప్లలో పంపిదని మీ రాజకీయ కూడా మాకెందుకు రా సన్నాసుల్లారా. వాడు జాబ్లెస్ గవర్నమెంటే, వీడు జాబ్లెస్ గవర్నమెంటే.
జాబ్లెస్ గ్రోత్ ఈజ్ నాట్ ది గ్రోత్. క్రోనీ క్యాపిటలిస్ట్ల స్టేట్స్ అయినవి. క్రోనీ క్యాపిటలిస్ట్ల స్టేట్ ఎందుకు చేసినావు? మోదీ చేతిలో బందీగా ఉన్న ఈ చిన్న కేడీ సమస్య ఇదంతా కూడా. 220,000 ఉద్యోగాల కంటే ఎక్కువ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 450,000 బడ్జెటరీ పోస్టులు, దాదాపు 130,000 కోట్లు రాజశేఖర రెడ్డి గారి కాలంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో అయినాయి. ఇలా రాజన్న బిడ్డగా సోదరి కొట్లాడుతుంటే నిజంగా నాకు గర్వం అనిపిస్తుంది. తను అసలు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటుందని. ఇప్పుడు బిస్వాల్ కమిటీ 1.9 lakhs కదా, తీయండి, ఒక కమిటీ వేయండి, అఖిల పక్షాల కమిటీ వేయండి, నెలకు ఎన్ని రిటైర్మెంట్స్ అవుతున్నాయో తీయండి. కనిష్టంగా టీచర్లే దాదాపు 1,000-1,500 మంది రిటైర్మెంట్స్ ఉంటే ఒక టీచర్లే. డిపార్ట్మెంట్లలో, యూనివర్సిటీల్లో దాదాపు ఇప్పుడు నేను అనుకుంటున్న లెక్కల ప్రకారం అయితే 2,20,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నేను అంటున్నా, ఒరే నువ్వు పెద్ద పోటు కాదు కదా కేసీఆర్, నువ్వు ఎంత 33 జిల్లాలు చేసిండు, 10 జిల్లాల్ని 545 ఏంటో చేసిండు, డివిజన్లు చేసిండు, 12,000 గ్రామాలు, మరి ఒక్క బడ్జెటరీ ఉద్యోగం పెంచలేవా నువ్వు? నీకు ఆ దమ్ము లేదా? నీకు ఆ చేత కాదా? ఆ చేవ లేదా? ఇప్పుడు పెరిగిన పరిపాలన వ్యవస్థకు దాదాపు 100,000 పైచిలకు ఉద్యోగాల కల్పన చేయాలి, బడ్జెటరీ పోస్టులు పెంచాలి. జనాభా పెరిగింది. ఒక ఎంఆర్ఓ ఇంకో మండలానికి డిప్యుటేషన్తో ఉండి ఏ మండలం చూడాలి రాబాయ్? ఒక ఎండిఓ ఇంకో మండలానికి, ఒక టీచర్ ఇంకో స్కూల్కు, ఇలా ప్రతి ఒక్క దగ్గర ఏ మీరు ఏ రంగం తీసుకోండి దాంట్లో ఇలా కొరత కనపడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఎవరు చెప్పాలి ఇది? 400,000 కోట్ల బడ్జెట్, 4 lakh crores బడ్జెట్ అట. రిసీట్స్ ఎన్ని ఉన్నాయి? 210,000 కోట్లు ఉన్నాయి. 210,000 కోట్లతో బంగారం కాదు, వజ్రాల తెలంగాణను తయారు చేయొచ్చురా దరిద్రుడ. పరిపాలన అవహార లేకుంటే, చేసే గుణం లేకపోతే చచ్చేది నీవోడు కాకపోతే గిట్లనే ఉంటుంది. 200,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, 105,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ, 105,000 కోట్లతో 23 జిల్లాలు పరిపాలించిన దమ్ము ఇలా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది, రోషయ్య గారికి ఉన్నది. మరి మీకు ఎక్కడ పోయింది? కాళేశ్వరము 115,000 కోట్లు, మిషన్ భగీరథ 50,000 కోట్లు, మిషన్ కాకతీయ 45,000 కోట్లు, ఇంకోటి ఏదో ఉన్నది, ధరణి మీదనే ఈరోజు వాళ్ళు దృష్టి పెట్టిండ్రు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ పోయిన మీద ఎస్టేట్లను జాగీర్దారి అబాలిషన్ కానివి, ఇలా వక్ఫ్ బోర్డు భూములు, భూదాన భూములు, అసైన్మెంట్ ల్యాండ్లు 100,000 ఎకరాల పైచిలకి ఇలా అన్యాక్రాంతం చేసిండు. 100,000 ఎకరాలంటే దాదాపు 14,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన ప్రభుత్వం, నీ పేపర్ లీక్ అయితే వానికి ఎందుకు? నీ మిషన్ కాకతీయ లీక్ అయితే వానికి ఎందుకు? లిక్కర్ లీక్ అయితే వానికి ఎందుకు? వాడి సంపాదన మీద పడ్డాడు. అందుకని ఈ వేదిక మీద నేను పిలుపునిస్తున్నా, యువత మీరు మేల్కోండి, తెలంగాణను రక్షించుకుందాం. పెట్టింది కదా టీ సేవన్, తెలంగాణను రక్షించుకుందానికి నీ మీద దాడి జరుగుతుంటేనే, యువకులు మీరు గ్రామాల్లో ఉన్న మీరు, మీ మీద దాడి జరుగుతుంటేనే, మీ ప్రాణాలు పోతుంటేనే, మీ యొక్క జీవితం ఎలా ప్రమాదకరంలో పడుతుంటేనే మీరు స్పందించకపోతే ఈ తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చిన తెలంగాణ యొక్క ఆలోచన విధానమే వేస్ట్ అవుతున్న పరిస్థితి ఉన్నది. వేరిని కాంగ్రెస్ పార్టీ నాయకున్నే కాదు కదా, తెలంగాణ కొరకు పిల్లలు పిట్టల్లా రాలుతుంటే ఎత్తుకున్న చేతులు కదా ఇవి, కడుపు మంతది కదా, మరి వాడికి ఎందుకు మంటారు? కేసీఆర్ తెలంగాణోడు కాదా? పెడతావు ఎంత? అన్ని పార్టీలకు 2024లో వచ్చే ఎన్నికలకు ఆయన ధనం సమకూరుస్తాడట. ఎక్కడి నుంచినైనా మా చెమట, మా రక్తాన్ని ఈరోజు దోచి దేశంలోని రాజకీయాల కొరకు పోతురు, పో, తెలంగాణ క్షేత్రాన్ని విడిచి వెళ్ళిపో. ఇక్కడ యువత ఇలా బాధ్యతతో ఉన్నది, బాధ్యతతో కాదు బాధతో ఉన్నది. ఇలా వాళ్ళు కునారి వెళ్తుంటే కడుపు మండుతున్నది. అందుకోసం ఇలా ఈ యూత్ వింగ్ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. నేను అంటున్నా, కమ్యూనిస్టు మిత్రులు కూడా దొర ఏందిరో, దొర పీకుడేందిరో అన్న పాడిన మా గద్దరాన గిన్నె ఉన్నాడు. మరి ఆ దొర ఏందిరా, దొర పీకుడేందిరా అని పాట పాడిన కమ్యూనిస్టు పోయి ఆ దొరకాడ జీతం ఊడిగా ఎందుకు చేస్తున్నారు భయ్? మీరు సిపిఐ సిపిఎం సిద్ధాంతపరంగా మనకు లెక్క ఉండాలి కదా. ఇలా నేను మణిపూర్ ఎలక్షన్స్కి పోయిన మొన్న వరకు కమ్యూనిస్టు పార్టీలు కొంతమంది పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇదేంది బోడో
బోడోలు పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళ విధానాలలోనే మార్పు వచ్చింది. నేను సీతారాం యేచూరి గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏమని, రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ కరెక్టే, మరి నువ్వెందుకు రాబోయ్ మాకు, మీ ఆరిపోయిన ఎర్ర జెండాలు ఎందుకు ఇక్కడ పోయి మీ బిల్డింగ్లో కలర్లు వేసుకుంటానికి కేసీఆర్ పైసలు కావాలనా, మీ బిల్డింగ్లు కాపాడుకోవడానికి 2,000-3,000 కోట్ల రూపాయలు కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కావాలనా, ప్రజల ప్రాణాలు పిట్టల్ల రాలిపోతుంటే తమ్మినేని వీరభద్రం నీకు పనికిరాదా, తెలంగాణ యొక్క యువత యొక్క ఆక్రోధన, మీ కూనం నేని సాంబశివరావు ఎవరో, ఇప్పుడు కొత్త ఆయన ఎవరో చాడబోయినాక వచ్చినట్టుంది, చాడో బోడో సాంబశివరావు ఏం చేస్తున్నారు, మీ పోరాటం షర్మిల ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చింది, మీరు అంటారు కదా ఈ ప్రాంతం పిల్ల కాదు, ఈ ప్రాంతం సోదరి కాదు, ఈ ప్రాంతం యొక్క ఆడబిడ్డ కాదు అంటారు కదా, మీరెందుకు జరగట్లేరు ఆ ఉద్యమాలని చెప్పి నేను కమిషనర్ ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు 3 రోజులు నా జీవితంలో నేను హౌస్ అరెస్ట్ అయి ఉండలే, నేను ఇంత పెద్ద నిర్బంధం ఉన్న ఉద్యమాల్లో పాల్గొన్నా కానీ ఏ రోజు హౌస్ అరెస్ట్ కాలే, నన్ను 3 రోజులు 5 గంటలకు రావాలి, 9 గంటలకు కుదరాలి, పాపం ఆ పోలీసు వాళ్ళని చూసి నాకు బాధ అనిపించేది, నన్ను అరెస్ట్ చేసేసరికి మీకు ఎన్ని బాధలు వచ్చినాయి, రా సర్ది కట్టుకొని రావాలి, వచ్చి కూసోవాలి ఇంటికాడ, అంటే నేను మాట్లాడితే సమాజానికి ఉపయోగపడే భరోసా ఇచ్చేది నేను ఇస్తే, నా గొంతు నొక్కితే నువ్వు మాట్లాడు కేసీఆర్, బయటికి వెళ్ళి నువ్వు ఒక్క మాట మాట్లాడినవా, అరే ఒక్క పేపర్ లీక్ అయింది, 4 పేపర్లు ఎందుకు రద్దు చేసిన దరిద్రులారా, 4 ఎందుకు రద్దు చేసిండ్రు, అంటే 4 పోయినాయి, ఇప్పుడు 2 పేపర్లు రద్దు అయినాయి, మొత్తం ఈ 10th మొత్తం కూడా ఆన్లైన్లో కూడా పెట్టేంత పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి మిత్రులారా, రాజకీయాలు పట్టించుకోవద్దు, ఈ అంశాల్లో రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఎవడైతే మనసున్న రాజకీయ నాయకత్వం ఉంటుందో ప్రతి ఒక్కరు చేసేదానికి మనం అందరం కూడా సహకరించాలి. సోదరిని నేను చెప్తున్నా, 18వ తారీఖు నాడు కూడా కోదండ రామ్ గారు ఏదైతే ఏర్పాటు చేసిండ్రో అఖిల పక్షానికి కూడా మీరందరూ కూడా పాల్గొనండి, మేము కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాం తొందరలోనే, పార్టీకి ఒకరు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిష్టి సమైక్య ఉద్యమాన్ని జిల్లాల వారీగా, ఎందుకంటే 33 జిల్లాల్లో లేదంటే పాత 10 జిల్లాల్లో రాజకీయ పక్షాలన్నీ ఏకమై ఈ విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే చరిత్ర మనల్ని క్షమించదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.